తప్పను మడమ తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలు సందర్భాల్లో అంటే చాలా వరకు చేసుకొస్తున్నారు. చెయ్యని వాటిని అడుగుతారు ఆటోమేటిక్. చేశామని చెప్పుకునేటప్పుడు చేయని కూడా అడుగుతారు కదా. అందులోనే జాబ్ క్యాలెండర్ అడుగుతారు, అట్లాగే ఏది పోలీస్ ఉద్యోగాల గురించి అడుగుతారు, సిపిఎస్ రద్దు గురించి అడుగుతారు. ఇవన్నీ అందుకనే 95% 90% అని లెక్కలు చెప్తున్నారు, ఇంకా ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశం. అయితే తాజాగా మరొకటి ఆగ్రిగోల్డ్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చినటువంటి హామీ, ఖచ్చితంగా తన పాదయాత్ర సందర్భంలో ఆగ్రిగోల్డ్ బాధితులకి చివరి రూపాయి చెల్లిస్తానని. పవర్లోకి వచ్చాక చంద్రబాబు గారు చెయ్యింది, జగన్ గారు చేసింది అదే. ఆస్తులు ఉన్నాయి ఆగ్రిగోల్డ్వి, అవన్నిటినీ తీసుకుని ప్రభుత్వం ఇవ్వచ్చు. అప్పుడు ఆయన ఇస్తానని ఇవ్వలేదు. ప్లస్ ఆ సొమ్ముల్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తినేశారన్నటువంటిది ఓపెన్ సీక్రెట్ అయినా తప్పేంటి, చట్టం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. అప్పుడు నిలదీసినటువంటి వైసీపీ మేము వస్తే మొత్తం కక్కిస్తామని. ఇప్పుడు కక్కలేదు కానీ జనం సొమ్ములతో కట్టినటువంటి పన్నులదైనా వీళ్ళు కూడా జనమే కాబట్టి అంటూ డబ్బులు 10,000 రూపాయల లోపు వాళ్ళకి ఒక ట్రిప్ డబ్బులు వేశారు, తర్వాత 20,000 రూపాయల లోపు వాళ్ళకి డబ్బులు వేశారు. ఇప్పుడు మొన్న నిన్ననే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనౌన్స్ చేశారు కదా, ఏది జాబితా, ఈ ఏడాది ఏమేమి పంచుతాము అన్నటువంటిది, ఈ నెలలో అమ్మ ఒడి అయితే ఓ నెలలో ఇది రైతులకు ఇచ్చేది ఇట్లాంటివి. దాంట్లో ఆగ్రిగోల్డ్ లేదు, అది అడుగుతున్నారు. అయితే అవి నవరత్నాల్లో పార్టు, ఇది అడిషనల్గా ఇచ్చిన హామీ. ఇప్పుడు తాజాగా క్రిందటిసారి కూడా వీళ్ళందరూ నినాదాలు చేయటం, విమర్శలు చేయటం, ఆ టైంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ఇవ్వడం 10,000ది, మళ్ళీ తర్వాత ఆగిన టైంలో మళ్ళీ 20,000ది ఇవ్వడం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక హై పవర్ కమిటీ వేశారు, ఆ కమిటీ ఈ ఆస్తులన్నిటి లెక్క కట్టించాలన్నాడు. అసలు ఆ కమిటీ ఈ రోజు వరకు మీటింగే కాలేదు. రెండవది ఈ దఫా డబ్బుల గురించి లేదు. ఇప్పుడు 30,000 50,000 లోపు వాళ్ళకు అన్నారు, అది జరగట్లేదు. దాంతో ముప్పాళ్ళ గారి అది సిపిఐ నాయకుడు ముప్పాళ్ళ గారి ఆధ్వర్యంలోని కమిటీ మరొకసారి సమావేశమై డిమాండ్ చేసింది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం.